హలో ఎవ్రీవన్, మన ఇండికేటర్ ఏం చెప్తుంది అనే కాన్సెప్ట్ తోటి డైలీ అయితే వీడియో చేయడం జరిగింది. మన వ్యూ అనేది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రేంజ్లో మన వ్యూ ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ రేంజ్ 51,406 రేంజ్లో బ్యాంక్ నిఫ్టీ ఉంటే, నిఫ్టీ రేంజ్ 24,836 రేంజ్లో నిఫ్టీ ఉంది. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనం అనుకున్న రేంజ్ మాత్రం ఇక్కడ ఈ దీనికి అప్ సైడ్ అంటే ఈ బాగా అప్ సైడ్ ఉంటే మాత్రం మీరు కాల్ సైడ్ ఉండాలి, దీనికి బిలో ఉంటే పే సైడ్ ఉండడం అనుకున్నది. స్టార్టింగ్ ఎవరైతే ఇక్కడ మనకైతే మనం అనుకున్న రేంజ్ నుంచి అయితే అప్ సైడ్ అయితే మూవ్ అయితే అవ్వడం జరిగింది, మళ్ళీ అయితే ఇక్కడ నుండి అయితే ఫాల్ అయితే అవ్వడం జరిగింది. ఈ రకంగా మాత్రం ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ రేంజ్ ఫాలో అయితే అవ్వండి. దీనికి మనం ఈరోజు కూడా మనం ఇక్కడ ఇండికేటర్ మాత్రం యాడ్ చేసి మనం ఈరోజు వ్యూస్ ఈరోజు కూడా మనం చూద్దాం. ఇక్కడ బౌలింగర్ బ్యాండ్స్ ఫస్ట్ అయితే యాడ్ చేసి మనం అయితే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గీసి ఫర్దర్గా మన వ్యూని అయితే కన్ఫర్మ్ చేద్దాం. ఈ నిఫ్టీలో కూడా యాజ్ ఇట్ ఈజ్ మనం ఏదో చేద్దాం. ఈరోజు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంటుంది, చాలా కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఎందుకంటే ఈరోజు చాలా మార్కెట్ అనేది డౌన్ ఫాల్ అవడానికి మాత్రం ఛాన్స్ చాలా వరకు అవుతుంది. పీఈ సైడ్ మాత్రం సిఈ వాళ్ళు చాలా కేర్ఫుల్గా మాత్రం ఉండండి, మార్కెట్ ఇంకా డ్రాప్ అవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. ఓకే, ఈ రకంగా మాత్రం మనం చూసాం. చూసిన తర్వాత నెక్స్ట్ అయితే మనం దీన్ని రిమూవ్ చేసి ఫర్దర్గా ఆటో ఫిబ్ రిప్లేస్మెంట్ ఉన్న ఆటో ఫిబ్ ఎక్స్టెన్షన్ మాత్రం యాడ్ చేసి మనమైతే మన వ్యూని అయితే కన్ఫర్మ్ అయితే చేద్దాం. దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫస్ట్ ఇండికేటర్కి వెళ్ళిన తర్వాత ఆటో ఫిబ్ ఎక్స్టెన్షన్ ఆటో ఫిబ్ రిప్లేస్మెంట్ మాత్రం యాడ్ చేసి మనమైతే వ్యూని అయితే కన్ఫర్మ్ అయితే చేద్దాం. ఇక్కడ ఓకే, మార్కెట్ అనేది వన్ వే డైరెక్షన్లో ఉండడానికి ఛాన్సెస్ ఉందని చెప్పేసి మార్కెట్ అయితే ఇండికేషన్ చూస్తుండేది. ఇంతవరకు కరెక్టర్ రాని మనకైతే చూడడం వేస్ట్. ఎందుకంటే అంటే మార్కెట్ అంటే ఒక మంచి అంటే కంప్లీట్గా ప్రాఫిట్ ఇచ్చిన తర్వాతనే అది రివర్స్ అవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంటుంది. ఎవరికైనా ఇక దీని పని అయిపోయింది అన్న టైంలో మాత్రం రివర్స్ అయితే అవుతుంది. అందుకని అలా కేర్ఫుల్గా మాత్రం అయితే ఉండండి. ఇక్కడ మనం ఈ రేంజ్కి ఫిఫ్టీ సిక్స్కి బిలో ఉంటే ఇక్కడ ఒకసారి క్యాండిల్ క్లోజ్ అయితే మాత్రం కంప్లీట్గా మళ్ళీ రివర్ ఇక్కడ రావడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. స్ట్రాంగ్ సెల్లింగ్ ఇక్కడ అయితే దీనికి టచ్ అయితే మాత్రం ఈ రేంజ్లో మాత్రం టచ్ కాకుండా క్యాండిల్ క్లోజ్ అయితే మాత్రం ఇంకా ఫర్దర్గా డ్రాప్ అవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ దీని నుంచి మన స్ట్రాంగ్ బయింగ్ జోన్ ఈ ఏరియా 52,312 అంటే మనకి ఈ ఇది స్ట్రాంగ్ బయింగ్ జోనే, ఇది స్టాప్ లాస్ కిందకి వస్తుంది. ఇక్కడ ఏది తీసుకున్నా ఇక్కడ సిఈ వాళ్ళు ఈ రేంజ్లో కొనుక్కొని దీన్ని స్టాప్ లాస్ పెట్టుకోవాలి, పిఈ వాళ్ళు ఈ రేంజ్లో కొనుక్కొని దీన్ని స్టాప్ లాస్గా పెట్టుకుంటే బెటర్ ఆపర్చునిటీ. ఇది అనేది స్టాప్ లాస్, ఇది ఎవరికైనా కూడా దీనికి స్టాప్ లాస్గా చేసుకొని మీరు అయితే ట్రేడింగ్ అయితే దీని బిలో ఉంటే పిఈ సైడే ఉండాలి, దీనికి ఎబో ఉంటే మాత్రం సిఈ సైడే ఉంటే మనకు బెటర్ ఆపర్చునిటీగా ఉంది, ఛాన్సెస్ ఉంటుంది. ఈ రకంగా మాత్రం బ్యాంక్ నిఫ్టీ ఉంది. ఇక ఈరోజు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంటుంది. ఈరోజు ఏంటంటే ట్యూస్డే ఉన్న మనకు ఫ్రైడే ట్రేడింగ్ ఎవరైతే బయింగ్ సైడ్ ఉన్నారో వాళ్ళు అవాయిడ్ చేయడమే బెటర్. ఎందుకంటే రెండు కూడా ప్రీమియమ్స్ అనేవి రెండు కూడా డ్రాప్ అవడానికి మాత్రం ఛాన్సెస్ చాలా వరకు అయితే ఉంటుంది. ఏది మన పుట్టు ఆర్ కాల్ రెండు కూడా ప్రీమియమ్స్ అనేది రిడ్యూస్ అవుతాయి. దాని గురించి చాలా కేర్ఫుల్గా ఉండాలి. మీరు ఏది తీసుకున్న లాస్ అవడానికి మాత్రమే ఛాన్సెస్ ఉంటుంది. అందుగురించి అని చెప్పేసి మీరు ట్రేడింగ్ మాత్రం ఈరోజు ఈ ట్యూస్డే ఉన్న ఫ్రైడే మాత్రం ఎవరైతే బయర్స్ ఉన్నారో వాళ్ళు అవాయిడ్ చేస్తే మాత్రం బెటర్. ఎందుకంటే ఎస్పెషల్లీ బిగినర్స్ ఉన్నారో వాళ్ళైతే అవాయిడ్ అయితే చేయండి. మిగతా ఎక్స్పర్ట్ అనేది వాళ్ళు రిస్క్ రివార్డ్తో వాళ్ళు ఎలాగ ట్రేడ్ చేస్తారు కాబట్టి వాళ్ళ గురించి నేను ఎలాంటి అంటే ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ అయితే ఇక్కడ ఇది నిఫ్టీ అయిపోయి బ్యాంక్ నిఫ్టీ అయితే అయిపోయింది. ఇది నిఫ్టీలో మనం చూసుకున్నట్లయితే ఈ రేంజ్ ఏది మన ఇక్కడ 24,836 బిలో ఉంటే ఇక్కడ స్ట్రాంగ్ బయింగ్ జోన్ ఇక్కడ ఈ రేళ్ళకి వచ్చిందంటే మాత్రం దీని అప్ సైడ్ ఉంటే మాత్రం మార్కెట్ అప్ సైడే ఉంటుంది. లేదంటే ఇక్కడ స్ట్రాంగ్ సెల్లింగ్ జోన్ దీనికి ఎందుకు వచ్చిందంటే ఇంకా డ్రాప్ అవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంటుంది. ఈ రకంగా మాత్రం నిఫ్టీ కూడా ఉంది. ఇక్కడ స్ట్రాంగ్ బయింగ్ జోన్ 24,876 ఇక్కడ ఈ ఏరియాలకు పైగా ఉంటే 24,840 ఏబో ఉంటే మాత్రం కాలేజ్ స్ట్రాంగ్గా ఉంటుంది. లేదా ఇక్కడ ఈ రేంజ్ ఇక్కడ 24,800కి బిలో ఉంటే మాత్రం పిఈ స్ట్రాంగ్గా ఉంటుంది. దీన్ని మాత్రం మీరు ఫండగా పెట్టి చూసుకోండి. ఈ రకంగా మాత్రం ఉంది. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ప్రతి ఇండికేటర్ ఏం చెప్తుందనే కాన్సెప్ట్ అయితే చూస్తున్నాను. ఇక్కడ ఇండికేటర్ ఏం చెప్తుందో దాన్ని అయితే ఫాలో అవుతున్నారు. బిగినర్స్ మాత్రం అట్లీస్ట్ 6 మంత్స్ పేపర్ ట్రీట్ చేసిన తర్వాత ఫర్దర్గా మాత్రం మీరు పొజిషన్స్ మాత్రం తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోతో
మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.